మనకి మరణాత మరు కుమారు దేవుని వాక్యాన్ని మీతో పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ మీకు మీ కుటుంబాలకు క్రిస్మస్ శుభాలు మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుని వాక్యములో ప్రార్థన ద్వారా వాక్య సహాయాన్ని కోరుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2:14 పఠించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన క్రీస్తులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగా కాని. దేవుని స్తోత్రము చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియపరులకు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొక మారు అనంతమైనటువంటి మీ యొక్క ప్రభావమును, మితి కలిగినటువంటి మానవ రూపములో మిమ్ములను మీరు తగ్గించుకొని దేవా భూలోకములోనికి నరుడుగా ఉద్భవించినటువంటి ఆనందమాసములో మరొకమారు మిమ్ములను జ్ఞాపకం చేసే కృపనిచ్చినందుకు మీకు స్తోత్రములయ్యా. అటు నరరూపము దాల్చటాన్ని బట్టి ఎన్నో మేళ్ళు బిడ్డలకు మీరు జరిగించున్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో టీవీ వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా క్రిస్మస్లో ఉన్న గొప్ప ఆనందము, గొప్ప వెలుగు, మహాసంతోషము వాక్యం వినిచున్న బిడ్డలకు కూడా మీరు అనుగ్రహించమని, కొద్ది సమయము మాతో ఉండి వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ సహాయమునిచ్చి వినగలిగే తెలివి జ్ఞానము ప్రతి ఒక్క బిడ్డకు అందించమని, అలుపుడను కూడా బలపరచమని, బేతులేం బాలునిగా మా మధ్యలోనికి వచ్చి వేసి 2వ రాకడలో ఒరుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బాలయేసుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు సదాకాలము మనల్లరకు తోడే నడిపించునుగాక. జనన దినమందు రక్షణానుఫలము తెచ్చి ప్రేమతో నీవు నాకు ఇచ్చినావు. ఎట్టి బహుమతి మారుగా ఇయ్యగలను, ఇది ఏ హృదయమునే కాన్కుగా ఇచ్చివేతు. రమ్ము స్వీకరించుము జగ ద్రక్షకుండా, చదవబడిన దేవుని వాక్య భాగములో డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్తలో 2:14 ఉన్నటువంటి సంగతిని కొద్దిగా మనము ధ్యానం చేసుకుందాం. ప్రిలారా, ఈ మాట పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి దేవుని సన్నిధానములో పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ మాట పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు యేసు బాలుని దగ్గరకు వచ్చి వారు జరిగించినటువంటి గొప్ప ఆరాధనతో కూడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గొల్లలైనటువంటి వారు జరిగించిన ఆరాధన, ఇప్పుడు జ్ఞానులైనటువంటి వారు జరిగించబోయేటువంటి ఆరాధన, మరే యేసుబులు జరిగించినటువంటి ఆరాధనతో పాటు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు చేసినటువంటి గొప్ప స్తుతి ఆరాధనను, అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులను నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ప్రిలారా, 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇందులో మనకు కనబడుతున్నాయి. 1, తనకిష్టులైన మనుష్యులకు. 2, వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైనటువంటి స్థలములు, దేవునికి మహిమ చెల్లించేటువంటి దేవదూతలు భూలోకములోనికి వచ్చి పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఆయనకి ఇష్టులైనటువంటి మనుష్యులు.
భూలోకములో మానవుడు తనకిష్టమైనటువంటి రీతిగా జీవిస్తూ ఉంటాడు, తనకిష్టమైనటువంటి మార్గములో నడవడానికి ఇష్టపడుతూ ఉంటాడు, తనకిష్టమైనటువంటి పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పిల్లరా, దేవుడికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఈ భూలోకములో మనం జీవించాలి. ఆది మానవుడు ఏదేను తోటలో దేవుడు ఉద్దన్నటువంటి పని జరిగించి దేవునికి ఇష్టము లేనటువంటి కార్యమును జరిగించటాన్ని బట్టి అంత దేవుడు వింత శిశువుగా వచ్చి పాప మాలిన్యమును తొడవటానికి ప్రతి మనిషిని పరిశుద్ధపరచడానికి ప్రభు వచ్చినటువంటి త్యాగపూరితమైనటువంటి ఈవిని మనము కూడా అందుకోవాలి అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం జీవించబద్దులమై ఉన్నాం. అనగా దేవుడు చెప్పింది చేయవలసినటువంటి వారమై ఉన్నాం. గ్రంథం ఏమి చెబుతుందో వాటిని అనుసరించి నడవబద్దులమై ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకములోనికి వచ్చినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించినప్పుడు 30 సంవత్సరాలు ఆయన ఎదిగినటువంటి ప్రదేశాలు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు బాల్యము, ప్రభు యవ్వనము, ప్రభు యొక్క సువార్త పరిచర్య కూడా మానవుని రక్షించడానికే తన ప్రణాళిక అంతా కూడా ప్రభు శ్రమపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ ఆనంద మాసములో దేవుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదము ఆనందం ఏమిటి అనంటే, దేవునికి ఇష్టలముగా మనం జీవించినప్పుడు నీ జీవితములో సమాధానం కలుగుతుంది, నీ కుటుంబములో సమాధానము కలుగుతుంది, నీ వ్యాపారములో సమాధానం కలుగుతుంది, నీ ఉద్యోగములో సమాధానము కలుగుతుంది, నీ విద్యార్థివైతే నీ విద్య దశలో దేవుడు నీకు సమాధానం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఏ దశలో ఉన్నటువంటి వారికైనా దేవుడు ఈ ఆనంద మాసములు ఇచ్చేటువంటి గొప్ప సమాధానాన్ని నీవు అందుకోవాలి అనంటే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. గత సంవత్సరాలలో ఒకవేళ నీ బంధువులకు ఇష్టమైనటువంటి వారిగాను, నీ స్నేహితులకు ఇష్టమైనటువంటి వారిగాను, నీ అన్నదమ్ములకు ఇష్టమైనటువంటి వారిగాను, నీ తల్లిదండ్రులకు ఇష్టమైనటువంటి వారిగాను, ఒకవేళ వారి మన్నలను పొందుకునేటువంటి వారిగా ఒకవేళ మీరు జీవించున్నప్పటికీ మీ జీవితంలో దేవుని సమాధానాన్ని మీరు అందుకోలేరు. కాబట్టి దినాన ఎవరు దేవునికి ఇష్టులైనటువంటి వారు అనబడినటువంటి కొన్ని సంగతులు నేను మీ ముందుంచబోతున్నాను. ప్రియులారా, సామెతల గ్రంథములో 11వ అధ్యాయములో జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు మాట్లాడుచున్నటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వచనములు అనేటువంటి సంగతిని నేను మీ ముందుంచుతున్నాను. ప్రియులారా, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. ప్రియులారా, మూర్ఖులు అనేటువంటి దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు మూర్ఖులు? ప్రియులారా, దేవుని యొక్క మాటను, మనుషుల యొక్క మాటను విననటువంటి వారు మూర్ఖులు. గత వారములో మనం ధ్యానించాం అభిమతం. 4 కలిసి ఏకీభవించినట్లయితే అభిప్రాయాల భేదాలు ఉన్నా, వారేదొక మతములో ఏదొక కార్యములలో ఇతరులతో ఏకీభించేటువంటి అభిప్రాయాన్ని వారు కలిగి ఉంటారు. కానీ మూర్ఖులు రెటమతములో చేరటాన్ని బట్టి మూర్ఖత్వములో వారు నడుస్తూ ఉంటారు. వారు దేవునికి హేయులో. ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఒకవేళ నువ్వు మూర్ఖత్వములో జీవిస్తూ దేవుడు నాకేం చేయలేదులే, ఆ దేవునితో నాకు పనక్కరలేదులే, ఆ దేవుడు పలానా వారికేలే అనేటువంటి ఒక వేళ మూర్ఖమైనటువంటి స్వభావంతో నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఈ దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం అడగకుండానే దేవుడు మనందరి పాపముల నిమిత్తము ప్రాణమును బలిదానముగా ఇచ్చారు. నీవు నేను అడగలేదు. ప్రియులారా, క్రీస్తు ప్రేమపూర్వకమైనటువంటి ఈవిగా, తన స్వేచ్ఛాపూర్వకమైనటువంటి ఈవిగా, తన ఇష్టపూర్వకమైనటువంటి ఈవిగా మనం అడగక ముందే మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందడానికి అనగా ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెనకడుగు వేయలేదు. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము మూర్ఖ చిత్తులు అనబడినటువంటి వారు. నేను పట్టిన దానికి 3 కాళ్ళు. ప్రియులరా, 4 కాళ్ళు కాదు 3 కాళ్ళే ఉన్నాయి అనబడినటువంటి సంగతి చదువుకున్నప్పుడు కాకరగాయని, చదువుకొని వచ్చిన తర్వాత దాన్ని కీకరగాయ కూడా నిజం చెప్పవచ్చని, చదువు లేనటువంటి వారితో మాట్లాడేటువంటి ఆ మాటలను బట్టి ఈ దినాన అభిప్రాయాలు ఎన్నో మతములుగా మారిపోయినప్పుడు అభిప్రాయం అనేటువంటిది మనుషుని యొక్క అభిమతములో నుండి వచ్చినటువంటిది కనుక క్రీస్తు ప్రభు వారు అభిమతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఎట్టి వారివైనా
నీ మూర్ఖ చిత్తమును నువ్వు విడిచిపెట్టి యథార్థమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే నాకు ఇష్టుడవో. కాబట్టి ప్రభు ఈ దినాన నీతో సూటిగా మాట్లాడుతున్నాడా? ఓ యథార్థమైనటువంటి ప్రవర్తన నువ్వు జీవించాలి. ఓ యథార్థమైనటువంటి ప్రవర్తన క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి నువ్వు అలవరుచుకోవాలి. దేవుని మందిరమునకు వెళ్ళేటువంటి నీవు, ఎన్నో పండుగలు జరిగించేటువంటి నీవు, నీ జీవితంలో యథార్థమైనటువంటి ప్రవర్తన లేకపోతే నీ బిడ్డలు నీ ప్రవర్తన అనుసరించి వారి ప్రవర్తన ప్రతిఫలములు వారు అందుకుంటారు. ఈ దినాన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, భూలోకములో దేవునికి ఇష్టులముగా మనము జీవించాలి. మనుషులకు ఇష్టులముగా ఉన్నంత కాలము ప్రియులరా, ఈ లోకములో నీకు నెమ్మది ఉండదు, ఈ లోకములో నీకు సమాధానం ఉండదు, ఈ లోకములో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము కూడా నీకు ఉండదు ప్రియులార. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి నీవు ఈ దినాన వాక్యాన్ని వినుచు, ఇదిగో ఆనందమాసములో దేవుడు నా కుటుంబములో నా యొక్క హృదయములో ఉద్భవించాలని ఇష్టపడుతున్నటువంటి నీవు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి దేవుని మందిరములోనికి నువ్వు వెళుతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? ఆచార క్రైస్తవునికి ఒకవేళ నడుస్తూ ఉన్నావేమో. ఈ దినాన దేవుడు వాక్యము సూటిగా నీతో మాట్లాడుచున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు దేవునికి ఇష్టులో యథార్థమైనటువంటి ప్రవర్తనతో దేవుని సన్నిధానములో ప్రవర్తించేటువంటి వారు ఆయనకి ఇష్టులో. మూర్ఖముగా నడిచేటువంటి వారు కానీ, మూర్ఖముగా ప్రవర్తించేటువంటి వారు కానీ దేవునికి ఇష్టులుగా ఉండరు ప్రియులరా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము ఈ మూర్ఖమైనటువంటి స్వభావాన్ని మనం తొలగించుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. నీకిష్టులైనట్టి లోకవాసులకు, నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా దేవ 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 దివినున్న దేవా పావన స్తోత్రముల్ పరలోక దేవా. దేవా భూమి మీద దేవునికి ఇష్టులైనటువంటి వారికి రాక మానదు శాంతి రంజిల్లు వరకు. నీ జీవితములో సమాధానము శాంతిని దేవుడు నీకు ఇవ్వడానికే భూలోకములోనికి నరరూపము దాల్చి క్రీస్తు ప్రభు వారు వస్తే, ప్రభువుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించలేక, ఇంకా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించలేక, ఇంకా నీ జీవితములో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు జరిగిస్తూ ఆ పాపములోనే కొట్టుమిట్టు ఆడుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు, ఎన్ని సంవత్సరములు నీ మీద నుండి దాటి వెళ్ళినా, ఎన్ని క్రిస్మస్ పండుగలు నీ మీద నుండి దాటి వెళ్ళినా, నీ జీవితములో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించకపోతే ఆయన రాజ్యములో వారసత్వాన్ని నువ్వు పొందుకోలేవు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఆయనకి ఇష్టులైనటువంటి వారికే భూమి మీద సమాధానము కలుగుతుంది. కాబట్టి మూర్ఖ చిత్తులు ఆయనకి హేయిలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు ఆయనకి ఇష్టులు. కాబట్టి యథార్థమైనటువంటి ప్రవర్తన నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. అన్ని విషయాలలో నువ్వు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకనంటే నా మన దేవుడు యథార్థమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన యథార్థముగా నడిచాడు, యథార్థమైన ప్రవర్తనను నడిచి చూపించాడు. కాబట్టి ఈ బెతులేహము బాలుడే ఈ యథార్థమైనటువంటి ప్రవర్తనతో ఆయన నడిచి చూపించాడు గనక మార్గములో నడవటమే నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్. నీ చెడు మార్గములను విడిచిపెట్టి ప్రభు చెప్పినటువంటిది చేయటమే నువ్వు నిజముగా క్రీస్తుని ఆరాధించేటువంటి క్రిస్మస్ అయింది. దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఏ రీతిగా నువ్వు ఈ దినాన క్రిస్మస్ పండుగను నువ్వు ఆచరిస్తున్నావు, నీవు నీ కుటుంబము? ఒక సమయము ఒక దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నిమిషాన్ని మనం వాటిని నెమరవేసుకున్న బద్దులమై ఉన్నాం. కాబట్టి రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 12వ అధ్యాయములో 22వ వచనాన్ని మనం చూసినట్లయితే అందులో మరొక మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయులు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టులు. ప్రియులరా, అబద్ధమాడేటువంటి పెదవులు ఆయనకు హేయములు. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రియులరా,
తల్లిదండ్రుల దగ్గర నుంచి అబద్ధం ఆడటం అలవాటు వచ్చింది. మన ఆది పితామహుడు కూడా అదే అబద్ధం ఆడాడు. అదమ్మా నువ్వు ఎక్కడున్నావు అనేటువంటి మాట ఆయన వాడినప్పుడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే, ఇదిగయ్యా నేను పలానా పరిస్థితిలో ఉన్నానని చెప్పకుండా, ఇదిగో నీ స్వరము విన్నప్పుడు భయపడి నేను చెడు చాటును దాక్కున్నాను, కారణం ఏంటంటే ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి సహకారే కొన్ని ఫలములు తిని నాకు కూడా కొన్ని ఫలాలు ఇచ్చింది. ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు అని దేవుడు అడిగితే చివరికి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, పొరపాటు జరిగిందయ్యా, మీరు వద్దన్నటువంటి ఫలాలు తిన్నానయ్యా అని యథార్థతను ఒప్పుకోలేకపోయాడు. అబద్ధము ప్రియులరా ప్రభు సన్నిధానములో ఇస్కరయేతు యూదా అబద్ధం ఆడేటువంటి పరిస్థితి, 30 వెండి నాణ్యాలకు ప్రభువును అప్పగించేటువంటి పరిస్థితి, అరణ్య సప్పెరాలు వారికి కలిగినటువంటి ధనం వచ్చినప్పుడు, ఇదిగో బీడు పొలం ఉందయ్యా, పేతురు గారి దగ్గరికి వెళ్ళి అపోస్తుల పాదముల యొద్దకు వెళ్ళి వారు బ్రతిములాడగా వారు ప్రార్థించగా ఆ బీడు పొలమునకు విస్తారమైనటువంటి ధనం వచ్చినప్పుడు ఆ ధనములో కొంత దాచుకొని అపోస్తుల పాదముల దగ్గరకు కొంత తీసుకుని వచ్చారు. పేతురు గారు అంటున్నాడు, అననయ్యా నీ పొలం ఇంతకే అమ్మావా? అవునయ్యా ఇంతకే అమ్మావా. ఎందుకు మీరు పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరుస్తున్నారు? ఎందుకు మీరు అబద్ధం ఆడుచున్నారు? ఇది నేను దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలరా, ధనము లేనప్పుడు యథార్థత, ధనం ఉన్నప్పుడేమో అబద్ధము, ఐశ్వర్యం వచ్చినప్పుడు అబద్ధము. వీళ్ళరా అబద్ధం ఆడేటువంటి పెదవులు దేవునికి హేయములో, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలో. సత్యమును అనుసరించి నడవబద్ధులమయ్యా నా ప్రియులారా. ఆ బిత్తలేం బాలుడే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. అంటే ప్రభు తప్ప ఎవరా మార్గము లేదు, నేను తప్ప సత్యము నడిచేటువంటి వారు లేరు, నేనే దేవుడను, నా ద్వారానే తప్ప మీరు తండ్రి యొద్దకు రావాలా, నేనే రక్షకుడను ఈ లోకములో. కాబట్టి ప్రభు సెలవిచ్చినటువంటి మాట, ఏ నామమున మీకు రక్షణ లేదో ఈ నామముననే మీరు రక్షణ పొందవరని కాని. దేవుడు ఐ యామ్ గాడ్. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా, నేనే దేవుడను, నేనే దేవుడను, నేనే దేవుడను. ప్రభు ఎందుకు ఆ మాటను వాడుతూ ఉన్నాడు అనంటే, ఆయన సత్యమును అనుసరించి నడిచాడు కాబట్టి, ఆ సత్యవర్తనుడుగా ఆయన నడిచి అనేక మందికి ఆ సత్యాన్ని చూపించాడు కాబట్టి. సత్య అన్వేషణ అనేటువంటి పుస్తకాన్ని ప్రియులరా లాల్ బహదూర్ శాస్త్రి గారు 2వ ప్రధాని భారతదేశానికి ఆయన రాశారు ప్రియులారా. ఈ సత్యాన్వేషణ అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఆయన, ఆ పుస్తకములో చివరి భాగములో ఆయన రాసినటువంటి మాట ఏమిటంటే, సత్యము నాకు దొరకలేదు, మీరు కూడా సత్యాన్ని వెతకండి. ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనము, క్రీస్తు సత్యవర్తనుడు అనబడినటువంటి వారు ఆయనకి ఇష్టలో, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు, అనగా సత్యములో నడిచేటువంటి వారు, సత్యము ద్వారా ప్రవర్తించేటువంటి వారు, సత్యమును వెంబడించేటువంటి వారు, సత్యమును అనేక మందికి తెలియజేసేటువంటి వారు దేవునికి ఇష్టలు. యేసుక్రీస్తు ప్రభు వారు కోర్టులోనికి వెళ్ళినప్పుడు పిలాతు అడిగినప్పుడు సత్యమనగా ఏంటంటే, సత్యమనగా నేనే. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ సమాధానమును, నువ్వు సత్యమే చెబుతున్నావంటే అవునన్నాడు ప్రభు, అనగా ప్రభువే సత్యమై ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు భూమి మీద తనకి ఇష్టలైనటువంటి మనుషులకు సమాధానము కలుగునుగాక. దేవుడు ఈ వత్సరములోనైనా నీ కుటుంబానికి నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. క్రిస్మస్ పండుగ దినమును మహాసంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, మహా ఆనందమును నీకు ఇవ్వబోతున్నాడు. కానీ ఇవ్వబోతున్నటువంటి దేవాది దేవుని వైపు చూస్తూ ఒకవేళ నీవు అందుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకము ఉన్నటువంటి కార్యములన్నీ దయతో విడిచిపెట్టాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఆయనకి ఇష్టలో. కాబట్టి దేవుని యొద్దకు వచ్చినటువంటి వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 5-6 వచనాల్లో ఆయన అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యమా? ప్రభు యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. దేవుని యందు విశ్వాసము కలిగి మనం ఉండాలి ప్రియ. కాబట్టి ప్రభు యందు మనం విశ్వాసము కలిగి జీవించినప్పుడు ఆయనకి ఇష్టలముగా మనము జీవించగలము. కాబట్టి మూడు అమూల్యమైన సంగతులు మనం ధ్యానించున్నాం ప్రియులా. ఆ సంగతుల తర్వాత మరి పెద్దలు చిన్నలు వేసినటువంటి చిన్న స్కిట్లు మరలా మనం చూద్దాం. వాటిలో ఉన్నటువంటి సంగతులు నేర్చుకొని మరి వారిచ్చేటువంటి ఆ సందేశాన్ని బట్టి కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని తెలియజేస్తున్నాను. భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు మూడు గుంపులను నేను మీకు జ్ఞాపకం చేశాను. 1 యథార్థవర్తనలు, 2 సత్యవర్తనలు, 3 ఆయనకి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు. కాబట్టి ఇలాంటి వారు
ఆయనకి ఇష్టులుగా జీవిస్తున్నారు కనుక మీరు కూడా అలాగే జీవించి దేవుడిచ్చే సమాధానాన్ని అందుకొని క్రిస్మస్ పండుగలో క్రీస్తు బాలుని ఎత్తుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని అట్టి ఆనందముతో నూతన వచ్చరములో ప్రవేశించగలిగిన ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మిండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ స్తోత్రాలు. వినవాక్యం బిడ్డల హృదయంలో బదిలిపరుచుకుని అలాగే నడిచిన మేళ్లు పొందుకుని బిడ్డలుగా ఎత్తపరచమని ఇప్పుడు పెద్దలు చిన్నలు క్రిస్మస్ ఆరాధనలో వేస్తున్న నృత్య ప్రదర్శనలు నాటికలు చూసి నీ బిడ్డలు ఆనందించి అలాగూ ఆనందముతో వారి జీవితాలు కొనసాగించలాగున కృపను చూపించమని బాలయేసుగా మన మధ్యలోనికి వచ్చిన యేసు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. బెత్లెం బారుని మన యొద్దకు పంపించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిగా మన యొద్దకు వచ్చే రక్షణ కథను కొనసాగించిన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృప, బెత్లెం బారుని మొదటి రాకడ ఆనందములో నుండి రెండవ రాకడ కొరకు మనందరినీ ఆయత్తపరుస్తూ సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీవించిన బిడ్డలకు జరగబోయే కార్యములకు సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. మర్నాత అందరికి, గాడ్ బ్లెస్ యు. దేవునికి మన్నాత, అయ్యగారికి మన్నాత, ఆత్మీయ తల్లిదండ్రులకు మన్నాత, ఇక్కడ వచ్చి మీ అందరికీ నా మన్నాత. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ సంవత్సరం మంచి చీర కొనుక్కోవాలి. ఏ చీర కొనుక్కోవాలి? ఒకసారి బీరువా ఓపెన్ చేసి చూద్దాం ఏ చీరలు ఉన్నాయో. వర్క్ శారీ ఉంది, పట్టు శారీ ఉంది, గాంధర్వ పట్టు ఉంది, చాలా చీరలు ఉన్నాయి. ఏ చీర కట్టుకోవాలి? అన్నీ ఒకసారి కట్టుకున్న చీరలే. మంచి చీర కొనుక్కోవాలి. ఏ చీర కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. మనకేమో కొత్త చీర ఉంటేనే క్రిస్మస్ పండుగ ఉన్నట్టు, లేకపోతే క్రిస్మస్ పండుగ లేనట్టు. రజని, ఎవరు? నేను యేసుమణి అండి. మర్నాథ అండి. మర్నాథ్ రజని. ఏం చేస్తున్నావు? ఏంటంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, మంచి పట్టు చీర కొనుక్కోవాలని ఏ చీర కొనుక్కోనో ఆలోచిస్తున్నాను ఆంటీ. అవునా? నీ చీర చాలా బాగుందిగా. వేసింది రా క్రీమ్ బిస్కెట్. చీర చాలా బాగుంది రజని. అవునా ఆంటీ? పోయిన సంవత్సరం కొనుక్కున్నాను ఆంటీ. అవునా? ఇంకేంటి ఆంటీ సంగతులు? ఏమి లేదురా, అంకుల్ చైన్ చేపించాడు, చూపిద్దామని వచ్చాను. చాలా బాగుందండి. బాగుందా? వడ్డానం కూడా ఆర్డర్ ఇచ్చారా? క్రిస్మస్ పండగ కల్లా వచ్చింది, అందరిలో ఘనంగా కనపడాలి కదా. అందుకే ఈ మధ్య మన వడ్డానం శారీకి నెక్లెస్ సెట్ వస్తున్నాయి ఆంటీ. అవునా? తీసుకుపోయారా? తెలీదురా, తెలియక షాపులన్నీ తిరిగి తిరిగి అలసట వచ్చేసి ఎన్ని షాపులు తిరిగాము. ఎక్కడో మారుమూల ప్రాంతంలో మరి ఒక షాపు కాడకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చాము. ఈ చైన్ తీసుకుని వచ్చాం. ఎవరు? నేను భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. మన్నాత భాగ్యలక్ష్మి. బాగున్నావా? ఏమి లేదు భాగ్యలక్ష్మి, నేను పండగకి ఏ పట్టు చీర కొనుక్కుందామని ఆలోచిస్తున్నాను. ఈ లోప ఆంటీ వచ్చింది నా దగ్గరికి. ఏమి లేదురా, అంకుల్ చేంజ్ చేయించారు, చూపిద్దామని వచ్చాను. అది అవునరా? చీరలు నగలు గొడవేనా? ఎప్పుడు వంటలు వంటలు అనిద్దేమా? చేసుకోవాలి. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సున్నుండలు అలాంటివి వండుకొని చేసుకోవాలి, తినాలి. మంచి ఆరోగ్యంగా ఉంటారు. తినేది ఎవరు చూస్తారు? పైన ఆభరణాలు వస్త్రాలు చూస్తారు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తిండి తినాలి. రజని. ఎవరు? నేను కుమారిని. కుమారి బాగున్నావా? మర్నాథ్ రజని. ఏంటి, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కుమారి. పండుగ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఒక పట్టు చీర మంచిది కొనుక్కోవాలని విజయవాడ షాపులు మొత్తం తిరిగాను. చీర కూడా సరిగ్గా. ఏంటి, యేసుమణి అత్తయ్య, భాగ్యలక్ష్మి కూడా ఇక్కడే ఉన్నారా? అవును కుమారి. మర్నాథ్ అత్తయ్య, మర్నాథ్ భాగ్యలక్ష్మి. కుమారి ఏంటి సంగతులు, మీటింగ్ చేశారు అందరూ? అవునా? ఏది బాగుందిగా, బాగా దగదగ మెరుస్తుంది. ఏంటి మీరు ఎప్పుడు ఈ నగలు చీరలు ఈ వంటల గురించేనా? సీరియల్ చూడరా ఏంటి మీరు? సీరియల్స్ కూడా చూడండి. మీకు చీరల గురించి, నగల గురించి, వంటల గురించి తెలియాలంటే సీరియల్స్ ఫాలో అవ్వండి. వచ్చిందిరా బాబు, సీరియల్ పెచ్చది. అదమ్మే, సాయంత్రం కార్తీక దీపం సీరియల్లో సౌందర్య కట్టుద్ది పెద్ద పెద్ద అంచున్న చీరలు. మధ్యాహ్నం బంగారు పంజరం సీరియల్లో జలంధ్ర వేసింది. నాకు తెలీదా ఏంటి మీకు? తెలియక షాపులన్నీ తిరిగి విజయవాడ మొత్తం
ఆమె చీరలకి నేను నగలకి తిరిగి టైం అంతా వేస్ట్ అయిపోయింది. అన్ని నెప్పులు కుమారి, అందుకే నేను మంచి బిర్యానీ తినమని చెప్తున్నాను. ఓపిక వచ్చిద్దండి. ఏం చేపు బిర్యానీలు పాపలో ఇయ్యేనా? మరి అవే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సీరియల్ చూడండి, సీరియల్లో తెలుస్తుంది ఏమేమి తినాలి, ఏమేమి కట్టుకోవాలి, ఏమేమి నగలేసుకోవాలి అని. నువ్వు చెప్పిన సీరియల్లో చేసిన వండితే అనారోగ్యం వస్తుంది. రజని, ఆంటీ ఏం చేస్తున్నామ్మా? ఏమి లేదు ఆంటీ, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, మంచి పట్టు చీర కొట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. అవునా? అమ్మో, అందరు ఇక్కడే ఉన్నారు అట్టుకుంటా. మొన్న మన్నాతమ్మ ఏంటి ఉప్పర్ మీటింగ్ పెట్టారా ఏంటి? అదే లేదండి, పండగకి ఏం కొనుక్కున్నారా ఏంటని నేను అడగడానికి వచ్చాను. చీర కొనుక్కోవాలని ఆలోచిస్తుందంట. మరి నేనేమో అల్లుడు గారు నాకు చేంజ్ చేయించారు చూపిద్దామని వచ్చాను. అవునా? పండగకి. అవునా? పండగకి వడ్డానం కూడా ఆర్డర్ ఇచ్చాడు అల్లుడు గారు. అవునా? అందరిలో ఘనంగా కనపడాలి కదా. అవును, మరి సంఘాలన్నీ వచ్చినాయి కాబట్టి ఘనంగా మరి కనపడాలి. మరి కేసరిపల్లి సంఘం అంటే మంచి పట్టు చీర కొనుక్కున్నాను పండక్కి. మొన్న మా చిన్న అబ్బాయి పెళ్ళయిందమ్మా, పట్టు చీర కొనుక్కున్నాను. ఆంటీ నగలు కొనుక్కున్నారా? నగలు కూడా కొనుక్కున్నావమ్మా. సర్లే ఆంటీ, పిండి వంటలు ఏమైనా చేసావా? చేయలేదమ్మా, ఇల్లు దులుపుకుంటాం, ఇల్లు కడుక్కుంటాం. శుభ్రం శుభ్రం ఉద్యమా. పిండి వంటలు చేయండి ఆంటీ, కొత్త కోడళ్ళు వచ్చారు కదా. కొత్త కోడలు వచ్చిందమ్మా, మరి పండగ మొన్నే కదా పెళ్ళైంది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. వచ్చినాక కోడలతో చేపిస్తాను. సరేలే ఆంటీ, అల్లుళ్ళు వస్తారు కదా, మనవడు మనవరాళ్ళు ఉన్నారు. అల్లుళ్ళు ఎప్పుడు ఉన్నా అల్లుళ్ళేలే, కొత్త కోడలు చేత చేపిస్తూ వచ్చినాక. ఏంటంటే వంటలన్నీ బాగా చేస్తుందమ్మా, వంటలన్నీ బాగా చేస్తుంది, కోడలు వచ్చినాక చేపిస్తాం. ఏంటి మీరు సీరియల్స్ చూడరా? చూడలేదమ్మా, ఎప్పుడు నాకు కడుక్కుంటాం, దులుపుకుంటాం, వండుకుంటాం, ఇదే సరిపోద్ది. ఏంటి ఎప్పుడు ఇక కడుక్కోవడం, దులుపుకోవడం, ఇక ఇవేనా వండుకోవడం తినడం? అవునమ్మా. అప్పుడప్పుడు సీరియల్స్ ఫాలో అవ్వండి. అందరికీ నగల గురించి, చీరల గురించి, శుభ్రత గురించి, వంటల గురించి తెలియాలంటే సీరియల్స్ ఫాలో అవ్వాలి. ఇక నుండి చూస్తానమ్మా, అందుట్లో తెలుస్తుంది నగలు ఎలా, ఎలాంటి నగలు వేసుకోవాలి, ఎలాంటి చీరలు కట్టుకోవాలి, ఎలాంటి వంటలు చేయాలి, పని పక్కన పెట్టి సీరియల్ చూడాలి అనేసి అవి సీరియల్స్ లో తెలుస్తాయి. మన్నాత వచ్చిన ప్రతి ఒక్కరికి మరణాత మరణాత మరణాత. రజని ఏం చేస్తున్నావు? అందరు ఇక్కడే ఉన్నారా? పండగ సమయంలో ఎక్కడుండాలి? మందిరంలో ఉండాలి. కానీ గృహాల్లో ఉండి చీరలు, నగలు, పిండి వంటలు, సీరియళ్ళు, ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం, వస్త్రశుద్ధి, ఇవన్నీ కలిగి లేకోకుండా ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగనే మరి చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మరి ఉంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు కనుక మీ అందరూ కూడా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వైపు చూడగలిగినటువంటి స్థితి కలిగి ఉండాలి. క్రైస్తవులందరూ కూడా ఫస్ట్ తారీఖునే స్టార్ మన గృహాల పైన, మన ఇళ్ళపైన పెట్టడం జరుగుతుంది. మరి ఇంటి పైన స్టార్, ఇంటిలో బార్, ఇంట్లో కార్గిల్ వార్, దేవుడు పరార్. ఇంటిలో స్టార్ పెట్టుకున్న మీ అందరూ కూడా మరి బారు పెట్టే మీ యజమానులకి ఒక మార్గదర్శకంగా మరి వాళ్ళు విసిగించకుండా నగలు కావాలని, వస్త్రాలు కావాలని, అలాగే పిండి వంటలు కావాలని, ఇంకా ఇతరితరవి కావాలని లోక ఆశలతో మీరుంటే, అవిశ్వాసి అయినటువంటి భర్త ఉంటే విశ్వాసము కలిగినటువంటి భార్య మార్చుకోవాలి. అశాశ్వతమైనటువంటి లోకంలో మనం ఉన్నాం కనుక శాశ్వతమైనటువంటి లోకంలోకి ప్రవేశించాలి అంటే దేవుని దగ్గర మన జీవితాన్ని నిత్యము దైవ సన్నిధిలో గడపాలి. కానీ ఈ శారీరకమైనటువంటి కోరికలు, సంతోషాలు, ఆనందాలు క్షణిక మాత్రమే కనుక వాటి వైపు చూడకోకుండా దేవుని వైపు చూస్తూ యిర్మీయా గారు ఒక మాట అంటా ఉంటారు, తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, అంగలార్చు స్త్రీలను కనుగొనుడి, కన్నీరు కాచే స్త్రీలను కనుగొనుడి. ఎందుకు చెప్పారు అంటే స్త్రీలు ఖాళీ సమయంలో ఎక్కువగా ఖాళీగా ఉంటాం కనుక మన ఖాళీ సమయంలో కుటుంబంలో యజమాని కొరకు, బిడ్డల కొరకు మనందరం కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం కనుక ఇవన్నీ కూడా లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళవలసిన వాటిని విడిచిపెట్టి కావలసిన వాటిని చేర్చుకొని దేవుని వైపు చూస్తూ ఏకీభవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరణాత మరణాత.